హలో హాయ్ అండి, ఇంట్రోచల్కి వెల్కమ్. మీ అందరికీ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ దొండకాయ 65, సేమ్ లైక్ హోటల్ స్టైల్. సో ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లవర్, మైదా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారము, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దొండకాయలు అండి కట్ చేసినవి, సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని మనము దీన్ని హీట్ చేసుకోవాలి. సో నేను ఆయిల్ మొత్తం ఎక్కువే పడుతుందండి, డీప్ ఫ్రై అన్నాం కాబట్టి. సో ఇది హీట్ ఎక్కేలోపు మనం ఇప్పుడు కట్ చేసిన దొండకాయలన్నింటినీ మనం మ్యారినేట్ చేసుకుందాము. సో దాని దొండకాయల్లోకి ముందుగా మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. 1/2 టీ స్పూన్ పసుపు, కారము, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే వేసుకోండి, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనము దీంట్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్ పిండి కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో మీ క్రిస్పీనెస్ చూసుకొని ఇంకొద్దిగా కార్న్ఫ్లవర్ కావాలంటే వేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి మనము, మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ధనియాల పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి, నాకు చూపించాను అది. ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం ఇక్కడ పైనుంచి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూసుకొని మనం ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, సో మనం ఇప్పుడు డీప్ ఫ్రై కొంచెంగా డీప్ ఫ్రై చేసేసుకుందాము దొండకాయ 65. సో ఆయిల్ హీట్ బాగా ఉండాలండి ఇది, ఎందుకంటే దొండకాయల్ని మనం ఏమీ బాయిల్ చేయలేదు కాబట్టి ఆయిల్ హీట్గా ఉంటేనే. సో ఇది వేగిపోయిందండి, ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి అటు ఇటు. సో నేను తీసేస్తున్నానండి వేరే బౌల్లోకి. ఇప్పుడు ఇది వేగిపోయింది, క్యాటరింగ్స్లో కూడా ఇలాగే చేస్తారండి దొండకాయ 65. సో అది హోటల్ స్టైల్, సో క్యాటరింగ్స్ వాళ్ళు కూడా ఇలాగే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో నేను సెకండ్ టైం కూడా వేసేసుకుంటాను. సో అయిపోయిందండి, సెకండ్ ట్రిప్ కూడా నేను ఫ్రై చేసేసాను. కొద్దిగా కరివేపాకు వేసి అదే హాట్ ఆయిల్లో వేయాలి. సో ఇది ఫ్రై తీసేయాలి, తీసేసి ఇప్పుడు నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇదోనండి దొండకాయ 65, సేమ్ మనకు హోటల్లో లాగా ఉంటుందండి. సో మీకు కూడా నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ.